యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. హృదయ కలశంలో మరోసారి దేవుని వాక్యము ధ్యానించటకు దేవుడు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వదనాలు స్తుతిస్తూ ప్రార్థిస్తా ఉన్నాం. మరి సంఘంలో దేవుడు కాచి కాపాడి తన సంఘంలో బలపరుస్తూ ఉన్నాడని బట్టి దేవునికి వందనాలు. మనమందరం సంఘంగా ఉన్నాము. మరి మనము దేవుడు తన సొత్తుగా మార్చుకొని తన బిడ్డలుగా ఉన్నప్పుడు మనతోటి జీవితంలో మన జీవితంలో గొప్ప కార్యము చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఒక వాక్య భాగం మనం చూద్దాము. మరి 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము అందరికీ తెలిసిన ఒక వాక్య భాగం. వాక్యం మనం చదివినట్లు ఏమిటైతే, మరి అక్కడ దేవుడు మరి మనకు అనుగ్రహించిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. కొన్ని మాటలు దేవుడు మనకు అనుగ్రహించలేదు, కానీ అది మనము ఎప్పుడు మనం అది మనం చూస్తూ ఉంటాము. సో వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్, వాట్ గాడ్ హ్యాస్ నాట్ గివెన్ అస్. సో బైబిల్ సేస్ దట్ గాడ్ డిడ్ నాట్ గివ్ అస్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ. దేవుడు మనకు పిరికితనం ఇవ్వలేదు, కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చినాడంటే తన శక్తిని ఇచ్చినాడు. ద స్పిరిట్ ఆఫ్ పవర్ ఇస్ గివెన్ టు అస్. నాట్ ఓన్లీ దాట్ గాడ్ హెస్ గివెన్ అస్ ద లవ్ అండ్ నాట్ గాడ్ హెస్ గివెన్ అస్ ద సెల్ఫ్ కంట్రోల్. దిస్ 3 థింగ్స్ గాడ్ హెస్ గివెన్ అస్ అండ్ గాడ్ డిడ్ నాట్ గివ్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. అయితే దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు, కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చినాడంటే తన శక్తిని ఇచ్చినాడు, తన ప్రేమని ఇచ్చినాడు. అంతేకాకుండా మన పైన మనకు మన సెల్ఫ్ కంట్రోల్ కూడా దేవుడు మనకి ఇచ్చినాడు. అది మనం గమనించాలి. అయితే చాలాసార్లు ఏమంటుందంటే మనం భయముతోటి మనము ఈ మాటలను మనం తెలుసుకోలేకపోతాము. దట్స్ వై సమ్వన్ సేస్ దట్ గాడ్ హూ హోల్డ్స్ ద యూనివర్స్ ఇన్ హిస్ పామ్ ఆఫ్ హిస్ హ్యాండ్ ఈస్ అవర్ గాడ్. God grants us the gift of the Holy Spirit, but we wear the mask of fear. Devudu manaku tana shakti nichinadu, kani manamu aa pirikitanamaina aa mask nu mana paina mana mukham paina yesukoni manam bayapadta untam. Aa bayam toti manam chaala saalu devunu oka pani sevanu cheyalekapothamu. So God gives the gift of Holy Spirit. Devudu manaku tana parishuddhaatma shakti ni manaku ichinadu, aa gift ga ichinadu, kani మనము మన ముఖం మీద ఆ భయమైన ఆ మాస్క్ను మనము ధరిస్తూ ఉన్నాము. సో అది మంచిది కాదని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. సో మనం ఏం చేయాలంటే, మరి అపోస్తలుల పౌలు ఆ తిమోతికి చెప్పిన ప్రకారము మనం దేవుని యొక్క శక్తిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుని యొక్క శక్తి మనల్ని ఆ సిల్వ దగ్గరికి తీసుకువెళ్ళి దేవుని యొక్క ప్రేమను గురించి మనకు బోధిస్తూ ఉంటుంది. అప్పుడు మన హృదయంలో ఉండే ఆ భయము తొలగిపోయి మనము దేవుని కొరకే గొప్ప సాధనంగా వాడబడుతూ ఉంటాం. సో దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడంటే వీ షుడ్ రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ థింగ్ దాట్ వీ గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ లవ్. ఆ ప్రేమలో మనము ఎదగాలని దేవుడు మనకు కోరుతూ ఉన్నాడు. అంతేకాకుండా సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం అన్నట్టు. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ లేని ఎడల చాలా పర్యాయాలు మనము దేవుని యొక్క కార్యం మర్చిపోతూ ఉంటాము. మనం అనుకుంటాం మనము మరి అది చేయలేము ఇది చేయలేము, బట్ మోర్ దెన్ యూ నో యువర్ సెల్ఫ్ గాడ్ నోస్ బెటర్ అబౌట్ యూ. హీ హ్యాస్ అ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ది గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. దేవుడు నిన్ను పిలిచినాడు, మరి నిన్ను నీ ద్వారా గొప్ప కార్యం చేయాలని ఆశతో ఉన్నాడు. కానీ భయం చేపట్టి మరి నీవు దేవుని యొక్క సేవ పరిచయంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావు. సెల్ఫ్ కంట్రోల్ దేవుడు నీకు ఇచ్చినాడు. ఆ సెల్ఫ్ కంట్రోల్ను మర్చిపోయినప్పుడు నువ్వు మరి దేవునికి వ్యతిరేకంగా కార్యం చేయగలుగుతూ ఉంటావు. అందుని బట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క శక్తిని పొంది మనం దేవుని కొరకే గొప్ప సాక్షులుగా నిలబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సో గాడ్ రిమైండ్స్ అస్ దాట్ యూ హ్యావ్ టు బీ కరేజియస్ అండ్ యూ హ్యావ్ టు ప్రే టు గాడ్ ఎవ్రీడే. మనం ఎల్లప్పుడూ దేవునితో ప్రార్థించాలి. దేవుని మనం అడగాలి, ప్రభువా నీవు నన్ను ప్రేమించే దేవుడిగా ఉన్నావు, నీవు నీ శక్తిని నాకు ఇచ్చినావు, ఆ శక్తిని ప్రభువా ఈ దినం నేను నా కార్యం కొరకు నేను వాడబెట్టకు నువ్వు సహాయం చేయని. అది మనం ఎప్పుడైతే దేవుని అడుగుతామో అప్పుడు మనలో ఉండే ఆ భయం తొలగిపోతూ ఉంటుంది. మరి ఆ భయం తొలగిపోయినప్పుడు మనం దేవుని యొక్క సేవ పరిచర్యను ఇంకా మంచిగా చేయగలుగుతాము. మరి అలాంటి సేవ చేయాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి మనము కూడా తిమోతి వలన మరి మనం కూడా దేవుని యొక్క సేవా కార్యంలో మనం ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. సో మనందరం ప్రార్థన చేయాలి దేవునితోటి.
మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మరి నాకు కావాల్సిన కరేజ్ని దయచేయండి. నా జీవితంలో మొదటి స్టెప్ కరేజ్. ఆ కరేజ్ నాకు దయచేసి నేను మీ సేవలో మీ కార్యంలో మీరు చెప్పిన మాట అనుసారంగా నేను జీవించే బిడ్డగా ఉండకు సహాయం చేయమని మనం దేవుణ్ణి అడగాలి. సో లెట్ అస్ ప్రే టు గాడ్, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ బికాస్ యు ఆర్ ద గ్రేట్ గాడ్. యు డి నాట్ గివ్ అస్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ బట్ గాడ్ హెస్ గివెన్ అస్ ద పవర్, గాడ్ హెస్ గివెన్ అస్ ద లవ్, గాడ్ హెస్ గివెన్ అస్ ద సెల్ఫ్ కంట్రోల్. దేవుడి వాక్యము మనందరికీ దీవించిగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. యువదే కాలశ్రమను ప్రభు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మీ ప్రేమలకు సహాయం చేయండి. మీ కార్యంలో మీ సేవలో ముందుకెళ్ళటకు మీకు ప్రదాయించమని ప్రార్థిస్తా ఉన్నాం. మా హృదయంలో ఉండే ప్రతి భయంను మీరు తొలగించి ప్రభు మీ ధైర్యంను మాకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అవును ప్రభు, మరి అనారోగ్యం విషయంలో అలాగనే ప్రభు మరి ఉద్యోగం విషయంలో ఆర్థికంగా ప్రభు ఎన్నో భయాలు మేము భయపడుతూ ఉంటున్నాము. ప్రభు ఇలాంటి భయంను మీరు తొలగిస్తూ ఉన్నారు. ఇలాంటి భయం పడే ఆత్మ మేము మాకు ఇవ్వలేదని ఆ గొప్ప సంగతి మేము తెలుసుకొని ప్రభు మరి మేము ధైర్యంగా మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామను మహిమపరుస్తూ ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాము. ఇదిగో ప్రభు మరి మీరు మీ ప్రార్థనలో మీతో సమయం గడుపుతూ మేము ముందుకు వెళ్ళటకు కృప దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాము. ఈ దినం ప్రభు మరి కావలసిన మీ సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభు మరి బర్త్డేస్ జరిపిస్తుంటున్నారో ఆ బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి. వారి జీవితంలో మీ సంతోషం ఆనందం దయచేయండి. అలాగే ప్రభు మరి రాబోయే దినంలో సంఘం అంతా ప్రభు మరి మీ కొరకే గొప్ప సాక్షులుగా నిలబడుతూ మీ కొరకు ధైర్యంగా మీ స్వాతను ప్రకటించే బిడ్డలుగా ఉంటకు, అలాగే ప్రభు మరి అధైర్యంగా ఉండే బిడ్డలను బలపరిచే బిడ్డలుగా ఉంటకు సహాయం చేయండి. మాలో ఉండే సెల్ఫ్ కంట్రోల్ను మీరు అనుగ్రహించండి. తద్వారా మేము మీ నామను మహిమపరిచే బిడ్డలుగా ఉండి మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకెళ్ళటప్పుడు సహాయం చేయమని కోరుతూ ఈ కొద్ది ప్రార్థన ప్రభునేసు నామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండి సహవాసము సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక, ఆమేన్.